ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవాడలో చేశారు, బాగా సక్సెస్ అయింది అక్కడ. అంటే అక్కడ మీరు రజనీకాంత్ గారినే ఎందుకు పిలవాలనుకున్నారు? మీరు ఇంతమంది ఉన్నారు కదా. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఓన్లీ పొలిటికల్ వాళ్ళని పిలుద్దాం అనుకున్నామండి. ఈ పొలిటికల్ వాళ్ళని పిలిచేటప్పుడు ఎన్టీఆర్ మెయిన్ వచ్చింది కళారంగం నుంచి కాబట్టి అందులో ఒక టాప్ ఎమినెంట్ పర్సనాలిటీ ఆ లెవెల్ ఎన్టీఆర్ లెవెల్ పర్సన్ పిలుద్దామని అనుకున్నాం. అప్పుడు అమితాబ్ బచ్చన్ అనుకున్నాం ఫస్ట్. అయితే అమితాబ్ బచ్చన్ గారు ఏమన్నారంటే, అమ్మ నేను విజయవాడ అంటే నాకు నువ్వు అన్నోన్ టు మీ, నేను అందరూ నేను హైదరాబాద్ ప్రోగ్రామ్ చేస్తున్నాను దానికి వస్తాను అని అన్నారు. సో నెక్స్ట్ అంత టాల్వాడు ఎవరున్నారని చూస్తే రజనీకాంత్ గారిని కన్సల్ట్ అయ్యాం. అంతకుముందు ప్రీవియస్గా వాళ్ళ పిఏ ఉన్నాడు సుబ్బయ్య గారు అని, ఆయన అంతకుముందు కలుసున్నాం మేము. కలిసి క్యాజువల్గా అడిగితే మీరు ఒక పని చేయండి, మీరు అప్రోచ్ అవ్వండి సార్ని ఒప్పుకుంటారని చెప్పారు. సో వేరే హయ్యర్ లెవెల్ ద్వారా అప్రోచ్ అయ్యాం. సో లక్కీలీ హీ యాక్సెప్టెడ్. అంటే మీరు ఇంతకుముందు ఆయనతో పరిచయం ఉందా లేకపోతే ఇదే ఫస్ట్ టైం మీకు ఆయనకి? బోర్కి ముఖ పరిచయం ఉందండి, క్లోజ్ ఏం కాదు, ముఖ పరిచయం ఉంది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాం, వెళ్ళి కలిసి ఇచ్చాము. సో యాక్సెప్టెడ్. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఖమ్మంలో చేయొద్దని చెప్పేసి గొడవ జరుగుతూ ఉంది. ఏమండి ఎన్టీఆర్ అని ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తున్నానండి, ఈ భూ ప్రపంచం మీద తెలుగు వాళ్ళకి కానీ ఎవరికైనా సరే దేవుడు రూపం అంటే ఎన్టీఆర్ రూపమే. మీరు కథనాయకుడు మూవీలో కూడా చూస్తుంటారు, కొంతమంది ఎన్టీఆర్ జీవ చరిత్ర రాసినప్పుడు కూడా చెప్పారు, ఇందిరాగాంధీ ఈ శ్రీకృష్ణుడు ఎవరో ఎన్టీఆర్ ఎవరో తెలియక నమస్కారం పెట్టిందంట. సో అలాంటప్పుడు ఇది కాంట్రవర్సీ అనేది అది జస్ట్ మీనింగ్లెస్. కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? ఇంక ఇప్పుడు కొత్త స్ట్రాటజీ కదండి, ఏదో కాంట్రవర్సీ చేస్తే ఫెమిలియర్ అవ్వచ్చు అని అలా అయ్యండొచ్చు. అంటే ఫేమస్ అవడం కోసం అంతే, అంతే. అసలు ఎవరికి రైట్ లేదు, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు దుర్యోధన అసలు ప్రపంచానికి తెలిసిందే ఆయన వల్ల. అంటే మీరు ముందు ముందు పార్టీలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. సో నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను, సో ఐఎమ్ డూయింగ్ వెల్ ఆన్ ది సర్వీస్. సో పివి నరసింహారావు గారు కానివ్వండి, ఎంజీఆర్ కానివ్వండి, చాలామంది సీఎంలుగా ఉన్నారు. అలాంటిది కొంతమంది పిఎంలుగా కూడా చేశారు. అలాంటిది ఓన్లీ ఎన్టీఆర్ గారికి మాత్రమే ఇలాంటి ఆదరణ ఎందుకు వస్తుంది అంటే ఒక దేవుడిలాగా కూడా ఆరాధిస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే అంటే ఇందులో రెండు ముఖ్యమైన పాయింట్లు చెప్పాలండి. ఫస్ట్ మీకు రీసెంట్గా 2013లో నేషనల్ లెవెల్లో సిఎన్ఎన్ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఏమనంటే ఇప్పటి వరకు 100 సంవత్సరాలు అయిన సందర్భంగా, భారతీయ చలనచిత్రాలు 100 ఇయర్స్ అయిన సందర్భంగా ఒక సర్వే చేశారు. ఏమని, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న హీరో ఎవరు అని, అంటే ఆర్టిస్ట్ ఎవరు అని. అంటే అప్పటికే అమితాబ్ బచ్చన్ గారు పెద్ద పెద్దోళ్ళు ఉన్నా కూడా 57% తోటి ఎన్టీఆర్ పేరు వచ్చింది. అప్పటికే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, 90 ఏళ్ళని చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత కూడా అత్యంత ప్రతిభావంతుడైన నటుడుగా ఎన్టీఆర్ పేరు ఉండిపోయింది. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎన్టీఆర్ అనే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది తెలుగు వాళ్ళ మీద ఒక్కటే కాదు, భారతదేశం మొత్తం మీద. నెక్స్ట్ రెండో పాయింట్, మీకు ఎన్టీఆర్ అనే పర్సన్ అంటే నా చిన్నాడనే కూడా నాకు తెలియకపోయినా, నేను చదివిన బుక్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసినప్పుడు కానీ ఆయన సమకాలీనులతో కలిసినప్పుడు కానీ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఈ ఏదో ఒక మామూలు రాజకీయ నాయకుల్లాగా ఏదో ఒక నోటుకొచ్చిన ప్రామిస్ చేసేయటం, ఆచరణ సాధ్యం కాని చేయటం అనేది ఆయన ఆయన దిస్థింగ్లో లేదు, ఆయన హిస్టరీలో లేదు. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఈ ఆడవాళ్ళకి ఆస్తి హక్కు అనేది ఒకటి ఉంది. ఈ ఆడవాళ్ళకి ఆస్తి హక్కు అనేది ఎన్టీ రామారావు గారు ఎప్పుడు పెట్టారు, ఆయన గవర్నమెంట్ 83లో వచ్చినప్పుడు పెట్టారు. అయితే యాక్చువల్గా దీనికి ముందే అంటే రాజకీయాల్లోకి రాకముందు మనం మామూలుగా మనకు ఒక ఆస్తి ఉందంటే మనం ఎవరి పేరు మీద రాస్తాం, మన కొడుకు పేరు మీద రాస్తాం, మన కూతురు పేరు మీద రాస్తాం. కానీ ఎన్టీ రామారావు గారు ఎంత దూరదృష్టి వచ్చామండి, ఆయన ఏం చేశాడంటే వాళ్ళ కోడళ్ళ పేర్ల మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాడు ఆయన. కోడళ్ళ పేరు మీద, అసలు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు కాదు ఎప్పుడో 70స్లో. ఇప్పటికైనా మనకి అబ్బాయిలంటే ఆ క్రేజ్ కొడుకు అంటే చాలా అభిమాన వ్యవహారం ఉంటుంది. కానీ కోడల మీద అంటే అంత దూరదృష్టి ఆయనకి. ఎవరైనా ఆడపిల్లల మీద, ఆయన వాళ్ళ సెక్యూరిటీ మీద, వాళ్ళ మంచి చెట్ల మీద అంత ఆయన శ్రద్ధ తీసుకునేవారు. సో అలాగా అదే పాయింట్ని మళ్ళీ ఏం చేశారు గవర్నమెంట్లోకి వచ్చాక, అప్పుడు రాజకీయాల ఆలోచన కూడా ఉండిపోవచ్చు. అంటే ఆయన మైండ్లో ఒక ఏదైనా ఒక సిద్ధాంతం కానీ ఒక ఏదైనా తీసుకున్నప్పుడు దాని మీద సాలిడ్గా వర్క్ చేసేవాళ్ళు, ప్రాక్టికల్ మ్యాన్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అది. నెక్స్ట్ వచ్చేసి అప్పటికి గరీబ్ హటావో అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో 1950 నుంచి చేస్తుంది, కానీ అప్పటికి ఫుడ్ లేదు. రామారావు గారు సీఎం అయిన తర్వాత మాత్రమే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి అందరు ప్రతి ఒక్కడు తెల్లన్నం తినే భాగ్యం కల్పించాడు అందరికీ.
సో అలాగా ఎన్టీఆర్ అనే ఆయన ఇప్పుడు కాదు ఇంకొక 100 సంవత్సరాలకు కూడా తెలుగువారి మదిలో చెరగని ముద్ర ఆయన అంటే ఇంకా అది ఇంకెవరికి రాదు రాబోదు